అనంతపురం సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాలలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఒడిసి, అమడగూరు మండలాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో చెరువులు నిండు కుండల్లా మారాయి. మరోవైపు కర్ణాటక ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం కురుస్తుండటంతో చిత్రావతి నదిలోకి వరద పొట్టెత్తింది. రాయలవారిపల్లి, పుట్టపర్తి చెక్ డ్యాములకు పూర్తి స్థాయిలో నీరు చేరి మరుపు పారుతున్నాయి. వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో కోవెలగట్టు పట్టి రాయలవారిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పుట్టపర్తికి రావాలనుకునే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నది దాటడం ప్రమాదకరమని ఎవరూ ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు భారీ వర్షంతో పుట్టపర్తి పట్టణంలో వీధులన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న గ్రామదేవత సత్యమ్మ దేవాలయం చుట్టూ పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది.